Cara, చంద్రశేఖరక్షమాం. తప్పట్టుకొట్టు, తప్పట్టు కొట్టాలి, అవటం కాదు. తప్పట్టు కొట్టే ఓపిక లేకపోతే నువ్వు ఆత్మహత్య చేస్తావు. చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర పాటి మాం. చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర రక్ష మాం. చంద్రశేఖర, చంద్రశేఖర, రత్నవానుశరాసనం రజతాత్రిశృంగనికేతనం. కింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానన సాయకం. ఉత్తరకట్టుండండి, నోరు తిరిగిండ్రు. కింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానన సాయకం. చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర పాహి మాం. ఈ విధంగా ఆ చంద్రశేఖరుడు అంటే శివుడు అనమాట. శివుణ్ణి పట్టుకుని ఆలింగనం చేసుకుని పాడుకుంటే ఆయన టైం పూర్తయింది. యముడు వచ్చేసాడు. యముడు వచ్చి యమపాశం వేశాడు ఆయనకి మెడక. వేస్తే యమపాశము మార్కండేయుడు పట్టుకోకుండా యముడు పట్టుతుంది. యముడు బాబు ఇదే నన్ను పట్టుకుందని, ఇది నన్ను పట్టుకుందని కొని అల్లాడిపోయి ఆ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇదేంటి ఆ మార్కండేయుని పట్టుకొద్దామంటే నా ప్రాణం పోయేట్టుందంటే నేను నీకేం చెప్పాను అన్నాడు. నువ్వు చెప్పిన చూటినే కదండి, కాలం పూర్తయిన వాళ్ళు రాకరమ్మన్నారు కదా లాక్కొచ్చా అంటే, కాలం పూర్తయిన వాళ్ళు రాకరమ్మన్నాను. ఆయన కాలం పూర్తి కాలేదు కదా అన్నాడు. అదేంటండి, ఆయన 10 ఏళ్ళు పూర్తయిపోయింది కదా కాలం అన్నాడు. అంటే ఆయన అదే ఇచ్చిన, మీరిచ్చిన కాలం పూర్తయింది కదా అన్నాడు. అంటే నేను ఇచ్చిన కాలంలో దేహంలోనే జీవించే వాళ్ళకి పూర్తి అవుతుంది. మొత్తం 3 ఉంటాయి కదా చెప్పండి, శరీరము, మనస్సు, ఆత్మ. ఈ కాల నియమము దేహానికి సంబంధించింది. మనస్సు అనే బ్రహ్మజ్ఞానంతో ఆత్మలోకి ప్రవేశించిన వాడికి మరణమే ఉండదు కదా. వాడు ఆత్మలోకి ప్రవేశించాడు కదా, వాడిని నువ్వు ఎట్లా చెప్పుతావు అసలు? నువ్వు ఆయనకి మరణమే లేదు. ఎముడు చంటబడి పొరపడుతున్నాడు. సాధారణ మానవుల లెక్కేశాడు. దృశ్యము రూపం చూసి కాదు, మనస్సు చూసి, హృదయం చూసి, జీవించే జీవన విధానాన్ని చూసి, అతడు ఎంచుకున్న లక్ష్యాన్ని చూసి అతడు జ్ఞానా కాదా అన్నది గుర్తుపట్టాలి. నువ్వు వేషం చూసి సాధారణ వ్యక్తుల్లాగా నువ్వు చేస్తే ఎట్లాగా? ఆయన పరిపూర్ణమైన చిరంజీవిగా ఉండేవాడు. మార్కండేయుడికి మరణమే లేదు. ఇప్పుడు మనం చెప్పే మరణం అంతా అజ్ఞానం వల్ల వస్తుంది. మరణం నీకు కనుక జ్ఞానం లభించిందనుకో నీకు మరణమే లేదు. ఆంజనేయ స్వామి ఇలా మహానుభావులంతా అసలు మరణమే లేదు వాళ్ళందరికీ. మనకు కూడా మరణమే లేదు. మరణం ఉంది అనుకుని నువ్వు పడుతున్నదంతా భ్రమ. అసలు మరణమే లేదు. ఈ మరణం అంటే ఈ దేహం అనే ఈ చొక్కా చిరిగిపోయే లోపల 2వ చొక్కా నేను కుట్టించుకొని రెడీ కుర్చుకోవాలి. అప్పుడు ఈ చొక్కా చిరిగిపోతుంటే 2వ చొక్కా వేసుకుంటాను. నువ్వు 2వ చొక్కా కుట్టించుకోవడం నీకు చేత కాకపోతే ఈ చొక్కా చిరిగిపోయిన చొక్కా చిరిగిపోయింది నడుస్తాడు 7 అంతే. చెప్తున్నా అర్థమైందా? ఈ చొక్కా చిరిగిపోద్దని ఏడుస్తుంటే ఎవడాడో మగాడు చొక్కా చిరిగిపోద్దని, ఆ చొక్కాకి షోడశోపచారం పెట్టుకొని నువ్వు ఏడుస్తుంటే. ఇప్పుడు మహిళ ఇవన్నీ ఆ చొక్కా గోళ. నువ్వు ఆత్మలోకి ప్రవేశిస్తే అసలు ఈ ఆత్మ మొత్తం విశ్వమంతా ఆవరించి ఉంటే మహిళ ఏంది అసలు? అజ్ఞానులకు మహిళ, జ్ఞానులకు మహిళ లేదు. మెదడుకు మహిళ ఉంటుంది. ఏంది మెదడుకు మహిళ ఉంటే నేను ఏమంటారు చూడండి, అయ్యా సంవత్సరం వరకు గుళ్ళలోకి వెళ్ళబాక అంటాడు. కానీ లేదు, నమశివాయ అనుకో, నమశివాయ అనుకో, నమశివాయ అనుకో అంటాడు. అంటే నమశివాయ అనుకోవచ్చా? మరి శివుడు తలుచుకోవచ్చా? అంటే మెదడుకు లేదనేగా. శివుడి దగ్గరికో వెళ్ళొద్దు అంటాడు. అంటే విగ్రహం సంగతి, మనసులో మాత్రం శివుడినే తలుచుకో అంటాడు. అసలు ఎందుకు పెట్టారంటే ఆ చచ్చిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా వీడు భోగాలు అందిస్తాడని అది పెట్టారు. అతడు అంతరార్థం అర్థం కాదు.
కానీ మనము శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటాము. అయ్యా సంవత్సరం వరకు ఎక్కడ ఏం చేయిందంటే వీడు గుళ్ళకు పాలు మానేస్తాడు, షాపులు తీసుకుని వ్యాపారం చేస్తుంటాడు, ఎత్తుకుపోయి ఎత్తులు వేస్తుంటాడు, ఆస్తులు కొనుక్కుంటాడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, కరెన్సీ మార్చుకుంటాడు, సినిమాలు చూస్తూనే ఉంటాడు. కానీ గుడికి మాత్రం మైల కానీ గుడ్డే కాదు, నీ బుర్రలో ఉన్న మైలు పోగొట్టుకోవాలి ముందు. పతంజలి మహర్షి బుర్రలో ఉన్న మైలు పోగొడతానని చెప్పాడు. చెప్పండి అవిద్య యోగ సూత్రాలు చెప్పండి. అస్మిత రాగ ద్వేష అవినివేశ పంచక్లేశ, ఇది పెద్ద మైల. ఐదు రకాల క్లేశాలు ఉంటాయి. అంటే అవిద్య అజ్ఞానము, రెండవది నాది నాది అనుకోవడము, మూడవది ప్రతిదాని మీద ప్రేమను పెంచుకోవడము, నాలుగవది ప్రతిదాన్ని ద్వేషించడము, కాసేపు ప్రేమించడము కాసేపు ద్వేషం. యోగ నిన్న బాగానే ఉంది, ఇవాళ బాగాలేదు. నిన్న బాగానే చెప్పారు గురుగారు, ఇవాళ ఏంది ఇలా చెప్పారు, ఇవాళ బాగుంది నిన్న బాగోపోవడం అంత నీ అజ్ఞానం. ఎప్పుడు యోగ ఒకేలాగా ఉంది. ఇదే ఇదంతా నటిస్తాం, చివరికి నటనలోకి వెళ్ళిపోతాం. ఇందా చెప్పగా దొంగలు స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని ఈ స్క్రిప్ట్లో ఓడిపోతాం మనం అంతా కలిసి చివరికి. అదే అభినవేశం నటన. ఈ ఐదు రకాల కష్టాలు జయిస్తే తప్ప దేవుడు నీకు అర్థం కాదు, అర్థమవుతుందండి. కాబట్టి మైల అనేది లేదు. ఇంతకీ ఎక్కడున్నామంటే సామ్రాజ్యం మాతాజీ మైల దగ్గర ప్రారంభించాం, ఇక్కడ దేలేం మళ్ళీ. సో అర్థమైంది కదా. కాబట్టి మైల అనేది యోగాకి వర్తించదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి జ్యోతి ప్రజ్వలనం చేశా చేశావు కాపు నీ ఆత్మ.